देवनी आलयं पेरुतो तामु आक्रमणलकु पाल्पडिनट्लु टीडीपी चेस्तुन्न आरोपणलन्नी अवास्तवमनी वांबे कालनी संक्षेम संघं अध्यक्षुरालु वैसीपी महिला नायकुरालु मंत्री मंजुला पेर्कोन्नारु। कोंडपै निर्मिस्तुन्न वेंकटेश्वर आलयं वद्द एर्पाटु चेसिन मीडिया समावेशंलो आमे मात्लाडुतू गाजुवाकलो आक्रमणलकु भू कब्जालकु टीडीपी ब्रांड अंबासिडर्गा मारिंदन्नारु। पल्ला श्रीनिवास एम्मेल्येगा उन्नप्पुडु इक्कड आलय निर्माणानिकि 1000 गजाल स्थलं कोसं उन्नताधिकारुलकु सिफारसु चेसिन विषयान्नि टीडीपी नेतलु गुर्तिंचालन्नारु। देवुनि पेरुतो शेड्लु निर्मिंचि अम्मुकुंटुन्नामनि टीडीपी चेस्तुन्न आरोपणलनु रुजुवु चेस्ते तानु ऊरु विडिचि वेल्लिपोतानानि लेकुंटे मीरु वेल्लिपोतारु అంటూ టీడీపీ నేత ప్రసాద్ల శ్రీనివాస్ ను ఉద్దేశించి అన్నారు। తెలుగుదేశం హయాంలో పల్లా శ్రీనివాస్ అండతో చాలా మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అందులో ప్రసాద్ల శ్రీనివాస్ ఒకరని అన్నారు। కొలనికి చెందిన రట్టి వాసు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు। సమావేశంలో శిరీష రాజు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నా నమస్కారం అండి। ఈ రోజు రెట్టు ఆసు అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి దొంగల పార్టీ అని మాట్లాడుతున్నాడు। దొంగల పార్టీ ఎవర్ది, భూకజ్జల పార్టీ ఎవర్ది, అమ్మాయిల్ని ఏడిపించే పార్టీ ఎవర్ది, రెట్టువాసు గారు శ్రీరంగ నీతులు చెప్తున్నారు, దొడ్డిరావణ గారు రౌడీ షీటర్ అని। ఆ అన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు రౌడీ షీటర్ని టీడీపీ పార్టీ ఎలా భరించింది, ఈరోజు రెట్టువాసు గారు క్యాస్ట్ పేరు చెప్పుకొని క్యాస్ట్ చేసుకునే రకం మీరు, అలాగే ఈరోజు మరి భూకజ్జ చేశారని అంటున్నారు। ఆ భూకజ్జకి సహకరించి ఈ ఫోటో కొబ్బరికాయ కొట్టింది పల్లా శ్రీనివాస్ గారు కూడా కజ్జారాయుడేనా రెట్టువాసు గారు మీరు చెప్పండి। ఈరోజు అంటే భూకజ్జాలకి ఎవిడెన్స్గా మీరు సహకరించారని ఒప్పుకున్నట్టు ఇక్కడ, అలాగే ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీని మాట్లాడితే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయి। క్యాస్ట్ నేను ఒక ఎస్సీ మహిళగా నేను మాట్లాడుతున్నాను, నువ్వు క్యాస్ట్ పేరు చెప్పుకొని ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సింగ్లు చేసావంటే అస్సలు కుదరదు। వైఎస్ఆర్ పార్టీ అనే పేరు ఎత్తే అధికారం అయితే నీకు లేదు, అలాగే టీడీపీ నాయకులకు కూడా మీరు మీ భోగతాలు ఏంటో మాకు అన్నీ తెలుసు, ఇష్టం వచ్చినట్టు మీ ఉనికిని కాపాడుకోవడానికి బురద జల్లుతున్నారు, ఎక్కడ ఇక్కడ కజ్జాలు చేసి ఏ రేకుల షెడ్లు ఎక్కడ అమ్మేశారో మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే ఇక్కడికి రండి చూపించండి, నేను మీ ఇక్కడ కనుక ఏదైనా కజ్జా జరిగినట్టు ఉంటే కనుక అప్పుడు మీరు ఏం చెప్తా అది వింటాం, అనవసరమైన మాటలు మారితే నాలుగు కట్ చేస్తాం। అయ్యా మేము టీడీపీ ప్రభుత్వంలో మేము ఉండేవాళ్ళం, ఉన్నప్పుడు ఆ రోజు ఈనాడు పేపర్ ఆ రోజు ఆలయంలో శంకుస్థాపన జరిగింది సాక్షి పేపర్, ఆ రోజు ఆలయ నిర్మాణానికి భూమి పూజలు, అలాగే ప్రతి అన్ని పేపర్లోని కూడా మొత్తం అన్ని మీడియాలో అన్ని పేపర్లో కూడా ఎమ్మెల్యే పల్లా శ్రీని గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి ఈ స్వామివారి ఆలయానికి 1000 గజాలు ల్యాండ్ ఇమ్మని స్వయంగా రాసి పూజలు చేసి చూడండి ఒకసారి, ఎందుకంటే దైవం మీద పడితే మన మీద ఎలాగైనా మాపుకోవచ్చు కానీ దేవాలయాల మీద తప్పుడు వాక్యాలు చేయకూడదనేది నా యొక్క ఆవేదన, నా యొక్క ఆలోచన। అదేవిధంగా మరి ఈ స్వామివారికి శంకుస్థాపన చేసింది, భూమి పూజ చేసింది, ప్రతి ఒక్కరూ కూడా ఇది రెండోసారి అన్నమాట, ఇది గతంలో ఒక్కసారి ఇలాగే వివాదం చేశారు స్వామివారి ఆలయం మీద, అప్పుడు ఎమ్మెల్యే గారు ఒక్కటి అడుగుతున్నాను దయచేసి, ఎందుకంటే టీడీపీ పార్టీలో అప్పుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆలయానికి ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1000 గజాల స్థలం ఇమ్మని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి సంతకం పెట్టి సైన్ చేసిన కాగితం ఇది, ఎస్ఆర్ పార్టీలో కబ్జా అని అంటున్నారు, దయచేసి పార్టీ పరంగా అయితే పార్టీ మా పార్టీ వాళ్ళకి చెప్తుంది ఏ విధంగా కబ్జా చేశారు ఏం కబ్జా చేశారని పార్టీ ప్రకారంగా వాళ్ళు చెప్తారు, దయచేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎకరంన్నర సైటు కబ్జా చేశాము బిట్టి బిట్ల కింద వేసుకొని అమ్ముకుంటున్నారని అన్నారు। దయచేసి నేను ఈ మీడియా ప్రతినిధుల ద్వారాగా ఒకటి అడుగుతున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి మీడియా సోదరులు కూడా ఇక్కడ ఎంత సైటు లెవెలింగ్ అయ్యింది, ఈ సైట్లో ఏం జరుగుతుంది వారం వారం అన్న విషయాన్ని